తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి దక్కించుకునే రికార్డును సొంతం చేసుకోవాలన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశలను ప్రజలు దుంచేసి ప్రతిపక్షానికి పరిమితం చేశారు మహాయోధుడు కరుణరి చావుకి వంద కారణాలన్న విధంగా తెలంగాణ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కూడా అన్ని కారణాలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ ప్రజలు గంపగుత్తగా బీఆర్ఎస్ కు పట్టం కట్టినా అచ్చ తెలంగాణ గ్రామాలు బీఆర్ఎస్ ను దూరం పెట్టాయి గత పదేళ్ల కాలంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ ను అవే దెబ్బ కొట్టాయి ఎమ్మెల్యేలపై వ్యతిరేకతే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లోపాలు ఆ పార్టీకి శాపంగా పరిణమించాయి మరి ముఖ్యంగా దళిత బంధు లాంటి పథకాలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి ఈ పథకం ద్వారా కొంతమందికి లబ్ది చేకూరడం అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకులతో సన్నిహితంగా ఉన్నవారికి అందడం లబ్దిదారుడికి అందులో సగం మాత్రమే అందించి మిగతాది నాయకుల జేబుల్లోకి వెళ్లడం బీసీ బంధు ప్రకటించినా ఒకరిద్దరికి మాత్రమే ఇవ్వడం వంటివి ప్రజల్లో తీవ్ర ఆగ్రహ విషయాలకు కారణమయ్యాయి డబుల్ బెడ్రూమ్ ఎళ్లు కూడా కేసీఆర్ ఓటమికి కారణమయ్యాయి దానికి ఇస్తామన్న దానికి పొంతన లేకపోవడం నాయకుల జోక్యం వంటివి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయి ఉద్యోగ నియామకాల్లో జాప్యం కారణంగా నిరుద్యోగుల్లో పెళ్ళు పుక్కిన ఆగ్రహం బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెను శాపంగా మారింది ఈ విషయాన్ని ముందే గుర్తించి ఈసారి గెలిస్తే తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని స్వయంగా కేటీఆర్ఏ హామీ ఇచ్చిన ఫలితం లేకుండా పోయింది ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత కూడా కేసీఆర్ ఓటమికి గల కారణాల్లో ఒకటి వ్యతిరేకత ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇవ్వడం కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వంటివి బీఆర్ఎస్ ఓటమిలో ముఖ్య భూమిక పోషించాయి అయితే హైదరాబాద్ అభివృద్ధి మాత్రం పరువు నిలుపుకునేలా చేసింది బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికత ఉండటం గమనార్హం ఇలాంటి కారణాలు ఎన్ని ఉన్నా కారకుడు మాత్రం కేసీఆర్ అని మాత్రం కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి కేసీఆర్ అహంభావం నిరంకుశ పోకడలు అతిశయం వంటి కారణాలు ప్రధాన కారణాలు ఆయన ఎవ్వరితోనూ కలవలేకపోవడం ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రతిపక్షాలు మీడియా పట్ల చులకన భావం మంత్రులు ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకపోవడం వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుండటం కుటుంబ పాలన అవినీతి ఆరోపణలపై నిశ్చితంగా స్పందించకపోవడం అభివృద్ధి పేరుతో పేదరైతుల భూములను స్వాధీనం చేసుకోవడం వంటి కారణాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి ప్రధాని మోదీతో బీజేపీతో యుద్ధం చేస్తున్నట్టు నటిస్తూ లోపాయకారి ఒప్పందాలు చేసుకోవడం వంటి కారణాలు ప్రజలకు ఆగ్రహం తెప్పించాయి బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలన్నీ కేసీఆర్ సొంతం అనుకున్నప్పుడు దాని వైఫల్యాలు అపజయాలకు కూడా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది అందువల్ల కేసీఆర్ వైఖరి వల్లని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు షేర్ చేయండి చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి